మార్కుల రాసిన సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని ఈరోజు మనం చూసే ప్రయత్నాన్ని చేద్దాం. యేసు క్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన స్వస్థతలు చేయగలడు అని తెలిసినటువంటి అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి స్వస్థతలు పొందుకొని తిరిగి వెళ్ళారు. చాలామంది ధర్మశాస్త్రంపై అవగాహన కలిగిన పరిశుద్ధులు సద్దుకేయులు అయితే ఆయనకు దేవుని వాక్యం ఎంత అవగాహన ఉంది, లేదంటే నిజంగా ఆయన క్రీస్తేనా అని చెప్పి ఆయన ప్రశ్నించడానికి వచ్చి చాలామంది వారి యొక్క అనుమానాలను సందేహాలను తీర్చుకున్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. అలాంటి పరిణామ ప్రక్రియలో ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఒక ప్రశ్నతో వచ్చాడు. స్వస్థతలు పొందడానికి వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా తిరిగి స్వస్థత లేకుండా వెళ్ళలేదు, ఖచ్చితంగా వాళ్ళ స్వస్థతను పొందుకొని తిరిగి వెళ్ళారు. ప్రభువుని పరిశోధించడానికి లేదా ప్రశ్నించడానికి వచ్చిన పరిసయ్యుల సద్దూకయుల సమూహం కూడా ఆయనను ఏమైతే అడగాలనుకున్నారో లేకపోతే వారు ఏదైతే పొందుకోవాలనుకున్నారో ప్రభువు నుంచి వాటిని ప్రయత్నం చేసి తిరిగి వెళ్ళిపోయినట్టుగా కనబడారు. మరలా మరలా ప్రభు దగ్గరికి వచ్చేవారు, మరలా మరలా ప్రభువుని వాళ్ళు అనేక ప్రశ్నలు అడిగేవారు. కాకపోతే ఈ వ్యక్తి ఒక ప్రశ్నతో వచ్చాడు, కానీ తిరిగి వెళ్ళిపోవడం మాత్రం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ప్రశ్న చాలా ఉన్నతమైనది. ఆ ప్రశ్న ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా తనను తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి గొప్ప ప్రశ్న. ఒకసారి చూద్దాం ఏం జరిగిందని చూస్తే 17వ వచనంలో ఆయన బయలుదేరి మార్గమును పోవుతుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడన గుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ప్రశ్న ఏంటంటే, నేను పరలోకం వారసత్వాన్ని పొందాలంటే, నేను నిత్య జీవితాన్ని పొందాలంటే నేను ఏం చేయాలి? ఇంగ్లీష్లో అయితే మస్ట్ అనే పదాన్ని ఉపయోగించాను, అంటే ఖచ్చితంగా నేనేం చేస్తే పరలోకానికి వెళతాను. ఈ ప్రశ్న ఆయనకి కాదు, ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఒక ప్రశ్న ఉంటుంది. స్వర్గానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? స్వర్గానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అని అంటే, చాలామంది మనకి ఏం నిర్మించారంటే, ఇదిగో మనం మంచి పనులు చేస్తే సరిపోతుంది, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, లేదా బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వటం, లేదా ఫలానా దేవుని మందిరం లేదా దేవుని సన్నిధి అనే ప్రాంతంలోకి వెళ్ళి ఎంతో కొంత మన కానుకలు అక్కడ సమర్పించుకోవడం, ఇవన్నీ చేస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతాం అనేటువంటి ఒక ఆలోచన మనందరికీ బాగుగా తెలుసు. అయితే ఎంచుకున్న మార్గాలు చేసిన ప్రయత్నాలన్నీ పక్కన పెడితే ప్రతి మనిషి కూడా ఆశ ఏంటంటే పరలోకానికి వెళ్ళాలి. అలాంటి ఆశతోనే ఈయన కూడా వచ్చాడు. అయ్యా, నేను పరలోకానికి వెళ్ళాలంటే నన్ను ఏం చేయమంటావు? నేనేం చేస్తే పరలోకానికి వెళ్తాను? లేదా పరలోకంలోనికి నాకు వారసత్వం కావాలంటే నేను ఏం చేయాలి అని ఆయన అడుగుతున్నాడు. వారసత్వం, ఉదాహరణకు మనం భారతీయులం కాబట్టి భారతదేశంలో పుట్టినంకనే మనం ఏం చేస్తారు, చిన్నపిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. పుట్టినంకనే హాస్పిటల్లో ఇక్కడే పుట్టాడని చెప్పి రాసిస్తే మనం ఆఫీస్కి వెళ్ళి అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే బర్త్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే ఇతను భారతదేశంలో పుట్టిన భారతీయుడు అనడానికి మొదటి ఆధారం ఏంటంటే మన యొక్క పుట్టిన సర్టిఫికేట్. ఇదే మనం ఏ అమెరికా దేశానికో లేదా ఏ ఇంగ్లాండ్ దేశానికో వెళ్ళి అక్కడ నేను ఆ దేశపు పౌరుడిని అనిపించుకోవాలంటే వారికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా మనం అక్కడ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తే, ఆ రూల్స్ అన్నింటినీ మనం నెరవేర్చినట్లయితే అప్పుడు వారు మనకి ఏమి ఇస్తారంటే, మీరు ఈ దేశానికి చెందినటువంటి వ్యక్తులు అని వారు మనల్ని గుర్తిస్తారు. ఇప్పుడు ఇంకా బాగా అవగాహన ఉంది దేశంలో వారసత్వాన్ని ఎలా సంపాదించుకోవాలి, లేదంటే ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో మనకు వారసత్వం ఎలా ఇస్తారని బాగా అవగాహన ఉంది కాబట్టి ఈయన డైరెక్ట్గా ఏమంటున్నాడంటే, ఈ భూలోకంలో నాకు వారసత్వం ఉంది కదా, అలానే ఆ పరలోకంలో కూడా వారసత్వం ఉంటుందని నాకు అవగాహన ఉంది, మరి ఆ వారసత్వం పొందాలంటే నేనేమి చేయాలి? వారసత్వాన్ని గురించి ఒక సందర్భాన్ని చూస్తే, అపోస్తలుడైనటువంటి పౌలును ఒకసారి రోమియుడు అని గుర్తించగా ఆయనని అరెస్ట్ చేస్తున్నప్పుడు జరిగిన
ఒక సందర్భం ఒకసారి చూస్తే అపొస్తల కార్యములు 22వ అధ్యాయము అపొస్తల కార్యములు 22వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. 22వ అధ్యాయం 27వ వచనం అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమియుడవా? అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి చూడండి, నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకుంటున్నాను. పౌలు గారికి ఒక సహస్రాధిపతి మధ్య సంభాషణ జరుగుతుంది. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను రోమియుడిని, రోమా ప్రభుత్వపు వారసత్వం నాకుంది. అంటే ఈ సహస్రాధిపతి అంటున్నాడు, ఈ వారసత్వాన్ని నేను ఎలా సంపాదించుకున్నానంటే, ఏమిచ్చి సంపాదించుకున్నాను? డబ్బులు ఇచ్చి, చాలా డబ్బులు ఇచ్చించాడంట. అంటే నేను రోమా వారసత్వాన్ని పొందుకోవాలి అని అంటే, నేను రోమియుడను అనిపించుకోవాలంటే నేను చాలా డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇస్తేనే కానీ నాకు వారసత్వము రాలి. అంటే ఇప్పుడు వారసత్వము రావటానికి రోమియులు ఏం చేసేవారు? డబ్బులు ఇచ్చి వారసత్వాన్ని సంపాదించుకునేవారు. రోమా వారసత్వం నాకు కావాలంటే నేను డబ్బులు ఇస్తే నాకు రోమా వారసత్వం నాకు వచ్చేది. ఇప్పుడు ఈ యొక్క అధికారి యవనస్తుడు ధనవంతుడు యొక్క ఆలోచన ఏంటంటే, నాకు ఈ లోకంలో ఉన్న వారసత్వం వద్దు, రోమా వారసత్వం వద్దు, ఇజ్రాయిల్ దేశం వారసత్వం వద్దు, కానీ నాకేం కావాలి? పరలోకంలో. ఇప్పుడు పరలోకంలో వారసత్వం కావాలంటే నేను ఏం చేయాలి? ఇది ప్రశ్న. డబ్బులు ఇవ్వాలా? నా దగ్గర ఉన్న బంగారం ఇవ్వాలా? లేదా నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ తీసుకోవాలా? నన్ను ఏం చేయమంటావు అని ఎవరి దగ్గర అడుగుతున్నాడంటే, బోధకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడంటే, అయ్యా నీవు కొన్ని సంగతులు చేయాలి, వాటిని నువ్వు చేయమని చెప్పి ఆయన 18వ వచనంలో వ్యభిచారం చేయొద్దు, 19వ వచనంలో దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, మార్పుకు వచ్చేయండి, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, మోసం చేయొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించని కొన్ని ఆజ్ఞలు నీకు తెలుసు కదా అన్నాడు ఆయన. ఏమంటాడు ఆయన, నీకు కొన్ని ఆజ్ఞలు తెలుసు కదా అంటే, ఈ అధికారి యవనస్తుడు ఏమంటున్నాడంటే, ప్రభువా నాకు ఆజ్ఞలు తెలుసు, అయితే నేను వాటన్నింటిని పాటిస్తున్నాను. ఎప్పటి నుంచి నేను పాటిస్తున్నానంటే, బాల్యం అంటే. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక తలంపు ఏంటంటే, బాల్యం నుండి ఆజ్ఞలు ఈయన పాటిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి సద్బోధకుడా అంటే, సద్బోధకుడా అని ఆయన పలికిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు, నువ్వు దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు, ఆయనే కదా సద్బోధకుడు అని పిలవాలి, నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని ప్రభు అడిగిన దానికి అర్థం ఏంటంటే, ఈయనకి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనే నమ్మకము ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుమానిస్తున్నటువంటి ఆ రోజులలో ఈయన మాత్రం ఆయన నమ్మి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నిత్య జీవితానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈయన దగ్గర సమాధానం ఉందని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి అడిగిన తర్వాత, అయ్యా ఇది ఆజ్ఞలన్నీ నువ్వు పాటించాలంటే, ఆయన అంటున్నాడు, ప్రభా ఈ చిన్నప్పటి నుంచి నేను వీటన్నిటిని ఏం చేస్తున్నా, నేను పాటిస్తున్నాను. మరి చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తుంటే మరి ఈయనకి అనుమానం ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు మీరు నాకు బైబిల్ అంత అవగాహన ఉందండి, పరలోకానికి ఎలా వెళ్ళాలి నాకు తెలుసండి అని చెప్పి, అయినా మీరు నా దగ్గరకు వచ్చి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అంటే, నేను ఏం చెప్తాను మీకు, అమ్మ మీకు బైబిల్ తెలుసు కదా అని అంటాను కదా. ఇక్కడ కూడా అదే జరిగింది, నీకు ధర్మశాస్త్రం అంత అవగాహన ఉంది కదా అయ్యా, చిన్నప్పటి నుంచి అవగాహన ఉండటమే కాదు నేను పాటిస్తున్నానని చెప్తున్నావు కదా, మరి ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి? ఏమో ప్రభా నాకు ఇంకేదో అనుమానం ఉంది, నాకేదో డౌట్ ఉంది, ఇంకేమైనా చేయమంటావా, ఇంకేమైనా చేయమంటావా, ఏమైనా ఖర్చు చేయమంటావా, ఏమైనా చేయమంటావా అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జాగ్రత్తగా అతన్ని అబ్జర్వ్ చేసి అంటున్నాడు, ఇదిగో నీ దగ్గర అన్ని బాగున్నాయి కానీ నీకు ఇంకా ఒకటి ఏముంది, కొదువగా. నీకు ఇంకేముంది ఒకటి కొదువగా, అంటే అన్ని విషయాల్లో ఇతను బాగున్నాడు కానీ అతని జీవితంలో ఒకే ఒక్కటి కొద్దువగా ఉంది. ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా అన్ని విషయాల్లో బాగుంటాం కానీ ఏదైతే ఈయన దగ్గర కొదువు ఉందో మన దగ్గర కూడా అదే కొదువగా ఉంది. సరే ఇప్పుడు ఏమి కొదువు ఉందో ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళు, నీ దగ్గర నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తుంది కదా,
ఆ ఆస్తులంతా నువ్వేం చేస్తావు? అమ్మేసే. మొట్టమొదటి పని ఏంటి? నీ దగ్గర ఆస్తులు సంపాదించుకున్నావు, ధనవంతుడు కదా, డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, నీ ఆస్తులంతా తీసుకెళ్ళి అమ్ము. అమ్మిన తర్వాత నీ దగ్గర కొంత ధనం వస్తుంది. ఈ ధనం వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావంటే, బీదలున్న చాలామంది నీ చుట్టుపక్కల పేదవారు ఉన్నారు, ఆ పేదవారికి నీ డబ్బంతా నువ్వు ఇచ్చే, పేదవారికి నీ డబ్బంతా నువ్వు ఇచ్చేసి నువ్వేమన్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఎంత స్పష్టంగా యేసు ప్రభుల వారు సమాధానం చెప్పాడంటే, నిత్య జీవితానికి వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలంటే, ప్రభు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఆన్సర్ యాక్చువల్గా ఆ యవనస్తుడికి యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెప్పేశాడు, అయ్యా నీవు వచ్చి నన్ను వెంబడించు. నీవు వచ్చి నన్ను వెంబడిస్తే నీకేమొస్తుంది? నిత్య జీవితము వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇతని దగ్గరున్న ఆస్తులంతటి నీకు ఏం చేయగలిగినా అమ్మేయాలి. అమ్మినటువంటి వచ్చినటువంటి వెలనంతను తీసుకొని వెళ్ళి బీదలకు ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఆయన దగ్గర ఏమి ఉండదు, ఏమి లేనప్పుడు అతనేం చేయాలంటే, యేసు ప్రభుని దగ్గరకు వచ్చి ఆయనను వెంబడించాలి. అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట కంట ముఖం చిన్నపుచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడంటే బాధపడుతూ వెళ్ళిపోయాడు. అంటే ఆయన ప్రశ్నకు సమాధానం వచ్చిందా? సమాధానం వచ్చింది. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది, కానీ ఆ సమాధానాన్ని ఇతను పాటించడానికి, ఇతడు అంగీకరించడానికి, ఒప్పుకోవడానికి ఇష్టపడలేక ఏం చేశాడు, బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ వెళ్ళిపోయాడంట. ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాడంట. ఎలా చేయాలో తెలియక వెళ్ళిపోయాడంట. ఏం చేస్తే ఈ యొక్క నిత్య జీవితాన్ని వారసత్వాన్ని పొందుకుంటానో నాకు తెలిసింది కదా, మరి నన్ను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి అర్థం లేని అయోమయంగా ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న మీరందరూ ఒకసారి మీ మనసుకు మీరు ఇదే ప్రశ్న ప్రశ్నించుకోండి, పరలోకానికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? మీకు పరలోకం నేను వెళ్ళాలి, పరలోకంలో నాకు వారసత్వం కావాలి, ఆ వారసత్వం కావాలంటే ఏం చేయాలి? ఒక మాట చెప్పి, మనం చాలా ప్రసంగాలు వినుంటాం, చాలా సమాచారాన్ని బైబిల్ నుంచి చదువుంటాం, లేదా చాలా పుస్తకాలు మనం చదువుంటాం. ఇవన్నీ ఈరోజు పక్కన పెట్టండి, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు చెప్తున్న ఒకే ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. ఆ మాట మీరు పట్టుకుంటే ఎక్కడికి వెళ్తారు? పరలోకంలోకి వెళ్ళిపోతారు. ఆ మాట మీరు పట్టుకుంటే ఎక్కడికి వెళ్తారు? పరలోకంలో పౌరసత్వాన్ని మీరు పొందుకు. ఏంటి ఆ మాట అంటే, నీవు వచ్చి నన్ను వెంబడించు. మనం చేసేది ఏమీ లేదు, మనం చేయవలసింది ఏమీ లేదు. అయ్యా నాకు పరలోకంలో వారసత్వం కావాలి, నేను నీ దగ్గరికి రావాలి, అలా రావాలంటే నీవు చెప్పినట్టుగా ఇదిగో ఈ అధికారి వెళ్ళిపోయాడు, మనం ఏం చేయాలి? వెళ్ళిపోకుండా ఆయన్ని ఏం చేయాలి? వెంబడించాలి. యోహాను గారు రాసిన సువార్తను ఒకసారి మనం చూస్తే, నిత్య జీవితం రావడానికి దేవుడు చెప్పిన మాటను మనం ఒకసారి చూస్తే, యోహాను సువార్త 3:36 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచు వాడే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముతారో, విశ్వసిస్తారో, వాళ్ళకి ఏముందంట? నిత్య జీవితం. ఎవరైతే విధేయురు కారో వారి జీవమును చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలుచు. ఈ మాట అలా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారుని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్ల ఎవరికైతే నమ్మకం ఉందో, ఎవరికైతే విశ్వాసం ఉందో, వారే పరలోక వారసత్వాన్ని పొందుకుంటారు. మీరు ఎంతమంది పరలోకానికి వెళ్తామనుకుంటున్నారు? మనం ఎంతమంది పరలోకానికి వెళ్తామన్న ఆశ భరోసా మీకు ఉంది? ఈ రాత్రి నేను చనిపోతే కళ్ళు మూసి నేను చర్చలోకి వీళ్ళందరికీ ఏడుస్తుంటారు, పెట్టేయండి రెడీ చేస్తుంటారు, నేను మాత్రం పరలోకంలో ఉంటాను అనే భరోసా నమ్మకం మీకుందా? ఈ ప్రశ్న మీరు ఏ క్రైస్తవుల దగ్గరికైనా వెళ్ళి అడగండి,
ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు, న్యూట్రల్గా ఉంటారు అంటే అనుమానంగా ఉంటారంటే వెళ్తే వెళ్ళొచ్చు బ్రదర్, వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చు. అంతేకాని లేదు ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనే నమ్మకం మనకు రావాలంటే మనం ఏముండాలి తెలుసా? విశ్వాసము ఉండాలి. కుమారుని యందు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పైన అచంచల విశ్వాసము, పటిష్టమైన నమ్మకం మనకు కలిగి ఉంటేనే పరలోకంలో మనకు వారసత్వము వస్తుంది. ఇదిగో సహస్రాధిపతి బహుద్రవ్యం ఇచ్చి సంపాదించుకున్న రోమా వారసత్వం వంటిది కాదు ఇది. ఈ అధికారి వచ్చి నేను ఇన్ని పాటిస్తున్నాను కదా, ఇంకేదైనా చేస్తే పరలోకం వచ్చేస్తుందేమో, ఏం చేయాలని ఆశలో వచ్చాడు కానీ ఇదిగో పాటించినే కోల్పోయాడు, చేయడానికి ఇంకేం లేదనుకున్నాడు. ఒకే ఒకటి ఏం చేయాలంటే విశ్వాసము ఉంచాలి. అయితే ఈ విశ్వాసం ఉంచడమే చాలా కష్టమైన పని. విశ్వాసము, నమ్మకము, యేసు ప్రభుల వారి పైన విశ్వాసం ఉంచటం, నమ్మకం ఉంచటమే కష్టమైన పని. ఆ యొక్క కష్టమే వారసత్వాన్ని దూరం చేసింది ఆ యొక్క యవనస్తుడు. ఈరోజు మనకు కూడా పరలోకాన్ని దూరం చేసేది ఏదైనా ఉంది అంటే మన యొక్క అపనమ్మకం, మన యొక్క అవిశ్వాసం. ఎప్పుడైతే మనం ఏసైపోయిన విశ్వాసం ఉంచలేమో, నమ్మకం ఉంచలేమో, ఏం కోల్పోతామంటే పరలోకపు వారసత్వాన్ని కోల్పోతాం. చూడండి జాగ్రత్తగా, నేను కొన్ని సంగతులు మీకు చూపిస్తాను. విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క జీవితంలో కొన్ని గుర్తులు ఉంటాయి, కొన్ని సైన్స్ ఉంటాయి. ఆ గుర్తులను బట్టి వీరు విశ్వాసము కలిగిన వారు అని మనం చెప్పవచ్చు. ఆ గుర్తులను బట్టే వీరికి వారసత్వం పరలోకంలో వస్తుంది అని మనం చెప్పవచ్చు. అపొస్తల కార్యంలో కొన్ని గుర్తులను చూద్దాం. ఆ రోజు విశ్వాసం ఇచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారిపైన ఎలాంటి విశ్వాసము వారు కలిగి ఉండేవారు ఒకసారి మనం చూద్దాం. అపొస్తల కార్యములు 19:18 ఒకసారి చూద్దాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. విశ్వాసికి ఉండేటువంటి మొట్టమొదటి గుర్తేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిపైన నమ్మకం, యేసుక్రీస్తు ప్రభుల వారిపైన విశ్వాసం ఉంచిన వారి యొక్క మొదటి గుర్తు ఏంటంటే గతంలో వారికి అనేక నమ్మకాలు ఉండొచ్చు. ఇక్కడ కూడా వాళ్ళు దేని నమ్మేవాళ్ళు తెలుసా? మంత్ర విద్యలను నమ్మేవారు. ఈ మాంత్రిక విద్యల ద్వారా శక్తులను వీళ్ళు ఏం చేసేవారంటే కంట్రోల్ చేసేవారు, మనుషులను కంట్రోల్ చేసేవారు, ఆరోగ్యాలు పాడు చేసేవారు, ఆరోగ్యాలను బాగు చేసేవారు. వీరు ఈ మంత్ర విద్యల ద్వారా జ్ఞానాన్ని నేర్చుకొని ఆ మంత్ర విద్యల పైన నమ్మకం పెట్టుకుని ఉండేవారు. ఎవరు వచ్చేంత వరకు? పౌలు గారు వచ్చి సువార్త చెప్పేంతవరకు. పౌలు గారు వచ్చాడు, సువార్త వారికి అందింది. సువార్త అందిన తర్వాత వారు సువార్తను నమ్మారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు నమ్మారు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన తర్వాత దానికి గుర్తుగా ఏం చేశారంటే గతంలో వారికి ఉన్న నమ్మకాలకు సంబంధించిన పుస్తకాలన్నిటిని తీసి ఏం చేశారంట? కాల్చేశారు. అపొస్తల కార్యంలో రాసిన లూకా చాలా తెలివైన వాడు. ఎంత తెలివైన వాడంటే నీలాంటోడు నాలాంటోడు పుస్తకాలే కదా కాల్చేశారు అని అనుకుంటామేమో. అప్పుడప్పుడు చూడండి, 10th ఇంటర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ స్కూల్ బస్సులో పిల్లలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎగ్జామ్ పేపర్స్ పుస్తకాలు చింపి రోడ్ల పైన విసిరేస్తారు. లేదంటే మనం ఎప్పుడో చదువుకున్న పుస్తకాలు ఉంటే తీసుకెళ్ళి మనం బఠానీలకు లేకపోతే ఏమైనా స్టీల్ సామాన్లకు అమ్మేస్తుంటాం, లేదా చెదలు పట్టేస్తే మనం కాల్ చేస్తుంటాం. అలా కాదు, పుస్తకాలను వాళ్ళు కాల్చిన పుస్తకాలకు ఇలాంటి ఇలాంటి విలువ కాదు. ఎలాంటి విలువ అంటే బైబిల్ గ్రంథంలో పుస్తకాలను కాల్చారని చెప్పి దాని వెలను ఈయన రాశాడు. ఎంత వెల? వారు లెక్క చూస్తే అంట 50,000 వెండి రూపాయలు. ఆయన
అది సామాన్యమైన పుస్తకాలు కాదు. మాంత్రిక విద్యను అభ్యసిస్తున్న పుస్తకాలు అని అంటే చాలా విలువైన ఖరీదైన పుస్తకాలు. కానీ ఖరీదైన పుస్తకాలను సైతం వాళ్ళు ఏం చేశారంటే కాల్చేశారంటే, ఎందుకంటే ఈ రోజు నుంచి మేము ఎవరిని విశ్వసిస్తాం తెలుసా? యేసయ్యను మాత్రమే, యేసును మాత్రమే మేము నమ్ముకుంటాం. ఇక ఏ నమ్మకాలతో మాకు పని లేదు. అది విశ్వాసులకు ఉన్నటువంటి గుర్తు. మరి ఈరోజు అలాంటి విశ్వాసం మనకుందా? మనం క్రైస్తవులం అయ్యాము కానీ, మనం యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం కానీ మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. తుమ్మితే మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ వెళ్ళాలి, ఎదురుగా పిల్లి వచ్చిందంటే మళ్ళీ ఆగిపోయి మనం వెళ్ళాలి. ఎప్పుడైనా మనం చక్కగా ఇల్లు కట్టుకున్నామంటే ఏం చేయాలి? అందులో వెళ్ళి మనం పాలు పొంగించాలి. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏం చూడాలి? ముహూర్తాలు మనము చూడాలి. అంటే మనం చూడండి, ఈ యొక్క వ్యవహారాల్లో, జీవిత వ్యవహారాల్లో మనం ఎన్నెన్ని మూఢనమ్మకాలతో పట్టబడి ఉంటామో ఎప్పుడు తెలుస్తుందంటే, అయితే ఇల్లు ఉన్నప్పుడు తెలుస్తుంది, లేదా పిల్లప్పుడు తెలుస్తుంది, లేదా పిల్లలు పుట్టాక తెలుస్తుంది, లేకపోతే ఎవరైనా చచ్చిపోయాక తెలుస్తుంది, ఎవరైనా విధవరాలైతే తెలుస్తుంది. అప్పుడు మన నిజస్వరూపాలు మా బయట వస్తాయి. అప్పుడు దాకా పాట పాడే స్తోత్రం చెల్లింతుము, శుద్ధి స్తోత్రం చెల్లింతు అని పాట పాడినాము, ఇంటి దగ్గర గొడవ చేస్తుంటే తాలి కడతావా లేదా? అప్పుడు దాకా అయ్యా నువ్వేనయ్యా, నువ్వు లేకపోతే నేను లేదయ్యా అని ఏమైనా విధవరాలు వస్తే ముఖం మూసేసుకొని పక్కకు. అంటే మందిరంలో చేసిన భక్తి ప్రదర్శనలు, ఎక్కడైనా జీవిత విధానాలలో కొన్ని కొన్ని నమ్మకాల దగ్గర రాజీ పడటానికి పోరాటం చేస్తావా అంటే చెయ్యవు. నీకు యేసు కావాలి, లోకంలో ఉన్న మూఢనమ్మకాలు కూడా కావాలి. నువ్వు ఇవి పాటిస్తావు, నువ్వు అది కూడా పాటిస్తావు. ఇప్పుడు ఇలాంటి ఈ పాటించేటువంటి నమ్మకాల విషయంలో క్రైస్తవ కుటుంబాల్లో ఎన్ని పోరాటాలు జరుగుతాయో అని అంటే మనం చెప్పలేము. కానీ అసలైన శిశులైన విశ్వాసకున్న గుర్తు ఏమిటంటే, ఒక్కసారి యేసయ్య పైన నమ్మకం పెట్టుకున్న తర్వాత ఈ లోక సంబంధమైన ఏ మూఢ నమ్మకాలనైనా మనం ఏం చేయాలంటే తగులబెట్టాలి, వాటిని మనం కాల్చేయాలి. వాటితో మనకు సంబంధము లేదు అన్నట్టుగా ఉండాలి, కానీ వాటిని అవి చేసుకుంటూ నా యేసయ్య పైన విశ్వాసం ఉంది అని అంటే నీ విశ్వాసము నకిలీ విశ్వాసమే అవుతుంది తప్ప అసలైన విశ్వాసము కాలేదు. నీకు నాకు ఒక ఆలోచన ఏంటంటే, పరలోకం వెళ్ళాలని వచ్చాడు ఆయన, ప్రశ్న అడిగితే యేసు ప్రభు సమాధానం చెప్పాడు, కానీ పనికిమాలినోడు వెళ్ళిపోయాడు అని అనుకుంటాం. కానీ ఆయనకంటే పెద్ద పనికిమాలిన ఎవరమంటే మనం ఈ యొక్క పాత గత కాలపు విశ్వాసాలు నమ్మకాలు ఎక్కడైనా పొరపాటున వారి జీవితంలో ఎక్కడైనా ఉందేమో అని ఈరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వాక్యానుసారంగా కాకుండా, వాక్యంలో అనేది లేకుండా మనం ఏదైనా పాటిస్తుంటే అది అమ్మా నాన్నల ఒత్తిడి వలన, భార్యల ఒత్తిడి వలన, భర్తల ఒత్తిడి వలన, కుమారుల ఒత్తిడి వలన వాటిని ఒకవేళ పాటిస్తుంటే ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకైతే నీ పైన సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలని ఉంది, కానీ ఇదిగో నా కుటుంబం నన్ను ఇలా ఇబ్బంది పెడుతుందని మన ప్రభు దగ్గర వేడుకొని మనం ఏం చేయాలి తెలిసి అక్కడికి ఇంట్లో పోరాటం చేయాలి. నీ గుర్తేంటి? నువ్వు విశ్వాసం అంటే గుర్తేంటి? అలాంటివి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? పోరాడాలి. అలాంటి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. అలాంటి వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి. నేను యేసయ్య విశ్వాసిని. ఇదిగో అపొస్తల కార్యంలో మాంత్రిక విద్య అభ్యసించిన వారు అంత విలువైన పుస్తకాన్ని తెచ్చి తగిలెట్టేసి ఈ రోజు నుంచి ఆ యొక్క శక్తులతో కానీ ఆ విద్యలతో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు యేసయ్యతోనే సంబంధం ఉందని, యేసయ్యతో చక్కటి సంబంధాన్ని ఎలా పెంచుకున్నారో అలానే మనం ఏం చేయాలి తెలుసా? యేసయ్య మాత్రమే మనకు మాదిరిగా ఉండాలి. యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు మాత్రమే మనం పాటించాలి తప్ప ఇతర నమ్మకాలకు, ఇతర బల ప్రభావాలకు మనం ఏమాత్రం కూడా మనం లోను కాకూడదు. రెండవ సూచన లేదా రెండవ గుర్తు చూద్దామండి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారైంది. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండదు. విశ్వాసులకు 2వ గుర్తు ఏంటో తెలుసా?
ఇక్కడ విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారంట, ఒకటే మనసు ఒకటే ఆత్మ కలిగిన వారుగా ఉన్నారంట. ఇలా ఉండడం మాటల్లో కాదు, మేము క్రైస్తవులమండి, మేము ఒకే సంఘస్థులమండి, మేము ఒకే మాట మీద ఉంటామండి అని మాటల్లో కాదు, కానీ ఎవడునంట తనకు కలిగిన వాటిలో ఏది నాదని అనుకోలేదండి. నాకు ఇల్లు ఉంది ఇది నాది అని అనుకోవట్లేదంట, నాకు బండి ఉంది ఇది నాది అని అనుకోవట్లేదంట, నాకు పొలం ఉంది ఇది నాదని అనుకోవట్లేదంట, ఏదైనా నాకు ఆస్తి ఉంది బంగారం ఉంది డబ్బు ఉంది ఇది నాది అని అనుకోకుండా ఇది మాది. ఎక్కడొస్తుందండి స్వభావం, ఎవరికి వస్తుందండి స్వభావం, ఎంత కష్టం అండి అది. ఇప్పుడు భార్య సంపాదిస్తుంటే భర్తది ఏమంటుంది, ఇది నేను సంపాదించిన డబ్బు. భర్త సంపాదిస్తుంటే భార్య ఏమంటాడు, ఇది నేను సంపాదించిన డబ్బు, ఇదిగో ఇది మా అమ్మగారు ఇచ్చింది, ఇదిగో ఇది మా నాన్నగారు ఇచ్చింది. ఇలాంటి స్వభావం ఉన్న మనకి అసలు ఆస్తుల దగ్గర లేకపోతే మన కలిగి ఉన్నటువంటి డబ్బు దగ్గర సంఘమంతా లేదా క్రైస్తవులం అంతా ఇది మాది అనుకునే స్వభావం ఎక్కడ వస్తుంది. కానీ బైబిల్లో మొదటి శతాబ్దం క్రైస్తవులలో వచ్చింది. వాళ్ళ గుర్తు ఏంటి అంటే ఎవరైనా వచ్చి విశ్వాసులు వీళ్ళు విశ్వాసులు అని చెప్పాలంటే వాళ్ళని ఎలా గుర్తించేవాళ్ళు తెలుసా, ఇదిగో వాళ్ళు కలిగి ఉన్నంత వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇది మాది. దాన్ని బట్టి అవతలకు అర్థమైంది వీళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తున్నటువంటి విశ్వాసులు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, 34వ చూస్తే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి కనబడుతున్నా, నువ్వు నీది ఆస్తునంతా నేను అమ్మి నువ్వు బీదలకిమ్ము అనే మాట ఎవరు చేస్తున్నారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు. అంటే అధికారికి ధనవంతుడికి యవనసులకు అర్థమవ్వలేదు, వీళ్ళకి అర్థమైంది దగ్గరున్న భూములను దగ్గరున్న ఆస్తిని ఇళ్లను అమ్మేసంట వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెడుతూ వచ్చారంట. వారేం చేస్తున్నారంట, ప్రతి వారికి వారి వారిని అక్కడ కొన్ని పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి ఎవరు కూడా కొదవలేదు. బీదలనే వారు యెరూషలేములో ఆ రోజు లేకుండా పోయారు. ఎందుకు లేకుండా పోయారు, ఇదిగో ఎవరైతే ఆస్తి ఉందో సంపద ఉందో భూములు ఉన్నాయో ఇల్లు ఉన్నాయో అవసరంలో ఉన్న వారికి ఇవ్వటానికి వారందరూ ముందుకొచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము విశ్వాసులం. యేసుక్రీస్తు ప్రభుల వారు అదే మార్కు సువార్తలో ఈ శిష్యులు ఆశ్చర్యపోతారు, పరలోకంలోనికి ధనవంతులు వెళ్ళటం చాలా కష్టం అంటే శిష్యులు ఆశ్చర్యపోతారు అన్న మాట చూడండి. 10:24 ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనను, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఇచ్చేవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో కష్టం. ఏమన్నాడు తెలుసా, ఆస్తిని కలిగి ఉండటం తప్పు కాదు కానీ ఆస్తి పైన ఎవరి నమ్మకం ఉంది, యవనస్తుడైనా అధికారి అయినా ధనవంతుడి దేనిపై నమ్మకం ఉంది, ఆస్తి పైన. ఇప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా, ప్రభు అయ్యా నమ్మకం నా మీద ఉంచు నీ ఆస్తి మీద కాదు. ఇప్పుడు ఆయన కొలువగా ఉన్నది ఏంటి, విశ్వాసం కొలువగా ఉంది యవనస్తుడికి. ఆయన దగ్గర ఆస్తి ఉంది, ఆయన దగ్గర ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు పాటిస్తున్నాడు, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు. కానీ ఆయన దగ్గర ప్రేమించిన ఇంకా కొలువగా ఉన్నది ఏంటి అంటే, కొలువగా ఉన్నది ఆయనలో విశ్వాసం, నమ్మకం లేదు. దేనిపై నమ్మకం పెట్టేసుకున్నాడు, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు. నీలాగా నాలాగా ఆదివారం బైబిల్ పట్టుకొచ్చేస్తాడు, నీలాగా నాలాగే పాట పాడేస్తాడు, నీలాగా నాలుగేలా కాలు తెచ్చేస్తాడు, నీలాగా నాలాగే ప్రార్థన చేసేస్తాడు, ప్రసంగాలు కూడా చేసేస్తాడు. కానీ ఏంటి ప్రాబ్లం, నమ్మకం ప్రాబ్లం. నమ్మకం పెట్టలేకపోతున్నాడు ఏసైపోయినా, విశ్వాసం ఉంచలేకపోతున్నాడు ఏసైపోయినా, ఎప్పుడైతే తన ఆస్తి పైన నమ్మకం పెట్టుకుంటున్నాడో ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఏసైపోయిన నమ్మకాన్ని పెట్టుకో. ఇప్పుడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏం చేస్తున్నారు, తమ దగ్గరున్న సమస్తాన్ని అమ్మి వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద ఎందుకు పెడుతున్నారు అని అంటే, మేము విశ్వాసులము, మాకేం కావాలి, పరలోక వారసత్వం కావాలి. పరలోక వారసత్వం కావాలంటే మేము ఏం చేయాలి, ఇక్కడ మేము ఖర్చు మేము పెట్టాలి, ఇక్కడ మేము సంపదలు మేము ఖర్చు పెట్టాలి. కూడగట్టుకుంటే పరలోకం వస్తుందా, రాదు. దాచుకుంటే పరలోకం వస్తుందా, రాదు.
దోచుకుంటే పరలోకం వస్తుందా? రాదు. నీ దగ్గర ఏముంది? వయస్సు ఉందా? ఆరోగ్యం ఉందా? డబ్బుందా? తెలివితేటలు ఉందా? నీ దగ్గర ఏముంది? ఈ నీ దగ్గర ఏమైతే ఉందో ఇవన్నీ నువ్వు తీసుకొచ్చి ఏం చేయాలి? పని చేయాలి. ఇవన్నీ తీసుకొచ్చి నువ్వేం చేయాలి? పాదాల యొక్క నువ్వు పెట్టాలి. నువ్వు పాదాల యొక్క పెడితే అప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఆస్తి పైన నాకు నమ్మకం లేదు. దేనిపైన నమ్మకం ఉంది? యేసే పైన నాకు నమ్మకం ఉందని నీకు నీవు రుజువుపరచుకోవచ్చు. మూడవ సూచన లేదా మూడవ గుర్తు మనం చూద్దాం. విశ్వాసకు ఉండేటువంటి మూడవ గుర్తు మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో ఉన్న ఒక మాటను చూద్దాం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మొదటి గుర్తు ఏంటంటే ఘట నమ్మకాలన్నిటినీ విడిచిపెట్టేశారు, కేవలం యేసయ్య పైనే విశ్వాసం ఉంచాలి. రెండవ గుర్తు ఏమిటంటే మన దగ్గర ఉన్న ఆస్తిని తీసుకొచ్చి పరిచర్య కొరకు మీరు ఏం చేయాలి? అప్పగించాలి. ఇప్పుడు ఇలా అప్పగించిన తర్వాత మూడవ గుర్తు 39వ వచనంలో కనబడుతుంది మనకి. 39వ వచనం, అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. వెనుక తీసేవారము కాము. ఇప్పుడు ఆ అధికారి ఏం చేశాడు? వెనుక తీసుకున్నాడు, విత్డ్రా చేసుకున్నాడు, ఆశలు చంపుకున్నాడు, కోరికలు చంపుకున్నాడు, పౌరసత్వాన్ని వద్దనుకున్నాడు, వారసత్వం నాకు వద్దనుకొని ఆ అధికారి ఏం చేశాడంటే ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మూడవ సూచన ఏంటంటే మనం వెనుక తీసేవారుగా ఉండకూడదు. దేని విషయంలో వెనుక తీసేవారు ఉండకూడదు? ఏసై పైన విశ్వాసం ఉంచడంలో, ఏసై కొరకు ఖర్చు చేసే విషయంలో మనం వెనుక తీసేవారుగా కాకుండా ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై మనం ఏం చేయాలి? ఉండాలి. ఈ మూడు సూచనలను ఒక్కసారి మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు మార్కు సువార్తలో యవనస్తుల దగ్గరికి మీరు వెళ్ళండి. మార్కు సువార్తలో యవనస్తుల దగ్గరికి వెళ్తే అతను ఏం చేశాడో చూద్దాం. నీకు కొలువగా ఉన్నది ఒకటి, నీవు వెళ్ళి కలిగినవి అమ్మి వీధులకి. అంటే ఒకటి కొలువ ఉంది, అదేంటి? విశ్వాసం. ఏముంది కొలువగా ఆయనకి? విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? విశ్వాసం నమ్మకం కొదువగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి నీ కలిగినవని అమ్మే. అప్పుడు నీకేం కలుగుతుంది తెలుసా? నా పైన విశ్వాసం నీకు వస్తుంది. నువ్వు బీదలకు ఇచ్చే అప్పుడు ఏమవుతుంది తెలుసా? పరిచర్యలో నువ్వు ఉంటావు. ఇదిగో నీ ఆత్మ నువ్వు రక్షించుకోవాలంటే నువ్వు నాతో పాటు వచ్చే, నా నుంచి నువ్వు వెనక్కి వెళ్ళకు, నన్ను దాటి నువ్వు వెనక్కి వెళ్ళకు. ఒక మాట చెప్తాను, జాగ్రత్త చూడండి. పేరు దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారు, ఆంధ్రే దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారు. ఈ 12 మంది శిష్యులను కూడా ప్రభు వెళ్ళి వారిని పిలిచినప్పుడు వారి దగ్గర ఉన్న సమస్తాన్ని వారు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. పేతురుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే పేతురికి వలవేయటం, చేపలు పట్టడం తెలుసు. ఇప్పుడు పేతురు తర్వాత వలలేస్తూ చేపలు పట్టుకుంటూ కూర్చున్నాడా? గతంలో ఉన్న నమ్మకాన్ని పేతురు వదిలేశాడు. పేతురు వచ్చిన తర్వాత ఖర్చు అయిపోయాడు, తన జీవితం ఖర్చు పెట్టుకున్నాడు, దేవుని సేవలో ఇన్వెస్ట్ చేశాడు, సువార్త పరిచయంలో తన జీవితాన్ని పెట్టుబడిగా తను తాను పెట్టుకున్నాడు. పేతురు ఏం చేశాడంటే ప్రభువుని చివరి వరకు, కడ వరకు ఏం చేశాడు? వెంబడించాడు. కానీ ఈ యవనస్తుడు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నీవు వచ్చి, అంటే ఏ పేతురునైతే దేవుడు పిలిచాడో ఆ దేవుడు ఈ యవనస్తుడిని కూడా పిలిస్తే ఇతను ఎల్లుంటే నిజానికి క్రైస్తవ చరిత్రలో, సంఘ చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఇతని కూడా గొప్ప స్థానము ఉండి ఉండేది. ఇదిగో ధనవంతుడు, మంచి యవనస్తుడు, మంచి అధికారి, కానీ అన్నిటిని నమ్మేశాడు. జక్కయ్య గురించి ఎలాగైతే పేరు పెట్టి మనం మాట్లాడుతున్నామో ఇతని పేరు కూడా ప్రస్తావించి, ఇతని గురించి కూడా ప్రస్తావించి సంఘ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఇతను కోల్పోయాడు.
ఈరోజు అతను ఆ స్థితిని కోల్పోయాడు. ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నిజంగా ఇలాంటి విశ్వాసంతో పరలోకం వెళ్తావా? ఇలాంటి విశ్వాసంతో నేను పరలోకానికి వెళ్తానా అని అంటున్నాడు. ఇది నువ్వు వచ్చి నన్ను వెంబడించు. వెంబడించాలంటే ఏముండాలి అనంట, విశ్వాసము ఉండాలి. వెంబడించాలంటే ఏముండాలి, నమ్మకము ఉండాలి. నమ్మకం ఉంటే ఈ గతంలో ఉన్న నమ్మకాన్ని వదిలేస్తాం. విశ్వాసం ఉంటే ఇదిగో మన దగ్గర ఏదైతే ఉందో అది దేవుని కొరకు ఖర్చు పెట్టడంలో ఏ మాత్రం కూడా మనం వెనకడుగు వేయం. నమ్మకం ఉంటే యేసుని వెంబడించే విషయంలో ఎప్పటి వరకు ఉండాలంటే కడవరకు, లాస్ట్ బ్రెత్ అంటే చివరి శ్వాస వరకు. మన గురించి మాట్లాడితే ఏమని మాట్లాడాలి తెలుసా? చివరి రోజు వరకు ఈమె ఎవరిని వెంబడించింది? యేసయ్యను మాత్రమే వెంబడించి, యేసుని కాకుండా ఇంకెవరిని ఆమె వెంబడించింది? ఎందుకో తెలుసా? ఆత్మను రక్షించుకోవాలన్న తలంపు వీరికుంది. పౌరసత్వం పరలోకంలో ఎందుకు కావాలి, వారసత్వం పరలోకంలో ఎందుకు కావాలంటే మన ఆత్మను మనము రక్షించుకోవాలి. మనం అన్ని విషయాల్లో బిజీగా ఉంటాం, మనసు బాగలేకపోతే ఎవరు ఎవరితో మాట్లాడితే మన మనసు బాగలేదు వారితో మాట్లాడతాం. ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే ఆరోగ్యం బాగోతుందో వారి దగ్గరికి వెళ్తాం. కానీ ఆత్మ పరిస్థితి బాగోలేకపోతే మాత్రమే మనము నిర్లక్ష్యంగా ఉంటాం. ఆత్మ విషయపు ఆలోచనలు మాత్రమే మనం నిర్లక్ష్యంగా ఉంటాం. అందుకే మీరు చూడండి, మీ మాటలు, మీ జీవితం మీరు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారో లేదో సూచిస్తుంది. మీ మాటలు, మీ జీవితం. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, నేను పాటలు పాడుతున్నప్పుడు నేను వాక్యం చెప్పు, ఇదంతా కాదు. ఇవన్నీ విశ్వాసం లేకుండా కూడా చేయొచ్చు. అదో అవన్నీ విశ్వాసమే ఉండాల్సిన పని లేదు. నాకు గొంతు బాగుంటే నేను పాడేస్తాను పాట, నాకు ధైర్యం ఉంటే నేను చెప్పేస్తాను వాక్యం. వాటికి విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదు. విశ్వాసము ఉంటేనే ఇవి మనం చేయడానికి అవకాశం లేదు. విశ్వాసం లేకపోయినా చేయొచ్చు, కానీ ఇవన్నీ చేస్తూ ఒకవేళ విశ్వాసం లేకపోతే అర్థమైందా అన్నమాట? విశ్వాసం లేకపోయినా ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ చేస్తే నిజంగా మనకు విశ్వాసం లేకపోతే నష్టపోయేది ఏంటో తెలుసా? పరలో నష్టపోయేది ఏంటో తెలుసా? నిత్య జీవితం. అన్నీ తెలిసి ఆ వారసత్వాన్ని కానీ మనం కోల్పోతే అది ఎంత బాధాకరమో ఒకసారి రాలి. ఈ వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో ఒకనొక రోజు మన జీవితంలో కూడా అదే. ఒకరోజు మనం పరలోకానికి వెళ్తాం, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇలా మాట్లాడతాడు, నీకు ఒకటి కొదువగా ఉండింది, నువ్వు ఆ రోజు వెళ్ళి నీ కలిగినవి నువ్వు అమ్మలేదు, నువ్వు బీదవాళ్ళకి ఇవ్వలేదు, నువ్వు నన్ను వచ్చి వెంబడించలేదు అని తీర్పు దినాన్న ఆ రోజు మాట్లాడితే 22వ చూడండి ఏం జరుగుతుందంటే, ఆ రోజు మన పరిస్థితి ఏంటో తెలుసా? అతడు మిగులు ఆస్తి కలిగి భూలోకంలో బతికాడు, కానీ ఆ మాటకు అంటే ఏది ఇప్పటివరకు ప్రభు అన్న మాట ముఖం చిన్నపుచ్చుకొని బాధపడుతూ ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? నరకానికి. భూలోకంలో ఉన్నప్పుడు సంపాదించవు, భూలోకంలో ఉన్నప్పుడు ఇతర నమ్మకాలతో బాగానే బతికావు, భూలోకంలో ఉన్నప్పుడు వెనుక తీసావు, ఇది బాగానే ఉంది. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడిన తర్వాత ఇదిగో భూలోకంలో సంపద ఉంది, భూలోకంలో నమ్మకాలు ఉన్నాయి, భూలోకంలో వెనక తీసావు, కానీ నువ్వు బాధపడితే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నరకానికి. ఆ రోజు ఈ మాటలు వినిపించినప్పుడు మనం చేయడానికి ఏమి కూడా. అందుకే ఈరోజు దేవుడు ఏమంటాడంటే నిత్య జీవితాన్ని మీరు సంపాదించుకోవాలంటే మొట్టమొదటగా మీరు నేను తప్పక కలిగి ఉండాల్సింది నమ్మకం, మీరు నేను తప్పక కలిగి ఉండాల్సింది విశ్వాసం. యేసుని వెంబడించటం అనే విషయం ఉచితమైనది అయితే కాదు. అదో ఉచితమైతే కాదు, ఉచితమైతే ఈయన చక్కగా ఈయనకి వచ్చిన ఖర్చు ఎంత, మొత్తం ఆస్తి ఎంత ఈయన ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీరు నేను ఒక మాట అంటాను, సంఘాన్ని మనం కడదాము, మీ ఇల్లు అమ్మేయండి, చర్చి మనం కడదాము ఇక్కడ అన్నాను అనుకోండి, మీరు ఎంతమంది ఇల్లు అమ్ముతారు? మీ ఇల్లు అమ్మేయండి. నాకు ఎప్పుడో కొద్ది రోజుల క్రితం ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఒక అనుభవాన్ని విన్నాను నేను. ఆయన ప్రసంగం అంతా చేశాడంట, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఒక ముసలాం వచ్చిందంట ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా వాక్యం నాకు అర్థమైంది, నువ్వు చెప్పిన విషయాలు నాకు అర్థమయ్యాయి,
సువార్త పరిచర్య పరిస్థితులు నాకు అర్థమయ్యాయి. ఇదిగో నేను యవనంలో ఉన్నప్పుడు కష్టపడి సంపాదించిన ఇదిగో ఈ యొక్క మూట నేను నీకు ఇస్తున్నాను. ఈ మూట తీసుకొని నువ్వు సువార్త పరిచర్యకి ఈ మూటను నువ్వు ఉపయోగించాలి. దేవుని సేవకుల చేతులు ఆ మూట తీసుకొచ్చామే పెట్టినా సేవకుడు ఏం చేయడం ఏంటమ్మా మూట అని తీస్తే ఆ మూట లోపల తను సంపాదించిన ఎన్నో బంగారపు గాజులు చెవిలీలు ముక్కులు సంబంధించిన మెడకు సంబంధించిన బంగారం యొక్క బంగారం అంతా అక్కడమే పెట్టి మూట కట్టి ఇదిగో నువ్వు పరిచర్యకు వాడవయ్యా అని ఇచ్చింది. ఆ సేవకుడు కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే కానుక స్వీకరించాడని ఆ తర్వాత ఆయన స్వీకరించాడు రిజెక్ట్ చేశాడు కాసేపు పక్కన పెడితే అలాంటి అనుభవం ఇప్పుడు నేను సేవా జీవితంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏ సేవకుడైనా చెబుతాడేమో నేను ఎదురు చూస్తున్నాను. ఏ సేవకుడు కూడా అలాంటి అనుభవాలు నాతో నాకు తెలిసినంతవరకైతే నాదేవరు మరి పంచుకోవట్లేదంటే విశ్వాసులు ప్రతిస్పందించడం లేదు అని అర్థం. వాక్యం విన్న తర్వాత ఎంత బాగా చెప్పు ఎంత బాగా చెప్పావు అలా చెప్పు ఆ అయ్యగారులో చెప్పు ఈ అయ్యగారులో చెప్పావు అని మాటలు చెప్పి వెళ్ళిపోతారు కానీ వాక్యం విన్న తర్వాత అయ్యా సువార్త భారం మాకు అర్థమైంది పరిచర్య భారం మాకు అర్థమైంది పరలోకంలో మాకు వారసత్వం కావాలి ఇదిగో నా దగ్గర ఇది ఉంది ఇది తీసుకొని నువ్వు స్వార్థ కొరకు వినియోగించమని ఏమైనా ఇస్తున్నారా ఏమైనా ఇవ్వడానికి ఈరోజు మనసు ఉందా లేదు. అందరికీ ఏం కావాలి ఫ్రీగా పరలోకం నేను చెప్తున్నాను చాలా గట్టిగా చెప్తున్నాను ఫ్రీగా ఏది రాదు లోకంలో పరలోకం అసలే రాదు ఈ మాట ఫ్రీగా ఈ లోకంలో ఏది రాదు. హైదరాబాద్ ఉన్నప్పుడు జియో సిమ్లు అమ్ముతున్నారు అప్పట్లో జియో సిమ్లు అమ్ముతున్నప్పుడు ఒక్కొక్క స్టోర్ దగ్గర ఎలా ఉండేది లైన్ కొన్ని వేల మంది సిమ్ముల కోసం ఎందుకు సిమ్ అంట ఫ్రీగా ఇచ్చేస్తున్నారంట మూడు నాలుగు నెలలు ఫ్రీగా మన ఫోన్లో మాట్లాడుకోవచ్చు అంట ఇంటర్నెట్ ఉంటుందని చెప్పి ఓ ఎగబడి కొన్నారు సిమ్ములు కొన్నా తర్వాత ఒక సంవత్సరానికి ఏం చేయడు జియో వాడు జాగ్రత్తగా రేట్లు అంతకుముందు 20 రూపాయలు 30 రూపాయలు రీఛార్జ్లు మన నెలకి అవసరమైతే 20-30 ఉన్నప్పుడు మిషన్ కాల్ ఇచ్చుకొని అని బతికేసేవాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా 200కి పైగా ఎవడు రీఛార్జ్ చేసుకున్నా 200కి పైగా అప్పట్లో ఫ్రీగా ఇచ్చాడని మనం అనుకుంటాం ఆ తర్వాత దాని వెనకాల గాలం ఉంటుంది అది వేస్తారా ఈ లోకంలో మీకు ఏది ఫ్రీగా రాదు మరి అలాంటిది పరలోకం ఎలా వస్తుందంటే పరలోకం అసలే రాదు చాలా ఖర్చు తక్కువ వ్యవహారం పరలోకం నేను ఆ మాట ధైర్యం చేసి చెప్తాను పరలోకం కావాలంటే నువ్వు ఖర్చు చేయాల్సిందే అలా ఖర్చు చేయాలంటే నీకేముండాలి తెలుసా విశ్వాసం ఉండాలి ఈ వ్యక్తికి ఏం లేదు విశ్వాసం ఈ వ్యక్తికి విశ్వాసం ఉంటే ఎవరు నన్ను పిలిచింది యేసుక్రీస్తు ప్రభువులో వారు ఇంతమంది వచ్చారు ఆయనతో 12 మంది శిష్యులే ఉన్నారు ఇంతమందిలో నన్ను కూడా ఒక శిష్యుని చేసుకోవాలనుకుంటున్నాడు అని ఎంత చక్కగా ఆయన వెళ్ళిపోవాలి కానీ డబ్బు పైన విశ్వాసం ఉంచాడు ధనం పైన విశ్వాసం ఉంచాడు నష్టపోయాడు దేన్ని నష్టపోయాడు అంటే శాశ్వతమైన పరలోకాన్ని కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకు పరలోకం రావాలంటే ఏముండాలి విశ్వాసం ఉండాలి అయితే కొన్ని మాటలు తెలియపరుస్తాను మరి విశ్వాసం రావాలి ఆ విశ్వాసం ఉండాలంటే మనం ఏం చేయాలి కొన్ని సంగతులు మనం చూద్దాం. యోహాను సువార్తలో తెలిపితే యోహాను సువార్త 4వ 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వచనం నుంచి 47వ వచనం వరకు ఉన్న 3 వచనాలను నేను చదువుతాను మీరు జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 45 నుంచి నేను చదువుతున్నాను. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును అతడు నన్ను గూర్చి రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్మదురు. ఇక్కడ 3 సందర్భాలు కనబడుతున్నాయి 3 వచనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ మోషే గురించి ఏమంటున్నారంటే మీరు మోషేను నమ్ముతున్నారా ఎవరు నమ్ముతున్నారా మోషేను నమ్ముతున్నారా మీరు మోషేను నమ్మితే మీరు నన్ను కూడా నమ్ముతారు మీరు నన్ను నమ్మితే మోషే రాసిన లేఖనాలను మీరు ఏం చేస్తారు నమ్ముతారు. మీకు విశ్వాసం రావాలంటే ఆ విశ్వాసం ఏం చేస్తుంది పరలోకం తీసుకెళ్తుంది మిమ్మల్ని
విశ్వాసం ఏం చేస్తుంది? పరలోకం తీసుకు. అలాంటి పరలోకం తీసుకెళ్ళే విశ్వాసం మీకు రావాలంటే మీరు మొట్టమొదటిగా దేన్ని నమ్మాలో తెలుసా? లేఖనాలను నమ్మాలి. గుర్తుపెట్టుకోండి భాగ్యమా, ఈ 66 పుస్తకాలను మేము ఏం చేయాలి తెలుసా? నమ్మినట్టుగా దేన్ని ఈ లోకంలో నమ్మకూడదు. ఇది పట్టుకొని తిరగడం కాదు, సైజులు మార్చుకొని హ్యాండ్ బ్యాగ్లో ఏ సైజు అయితే సరిపోద్దని చెప్పి ఆ సైజులు కొనుక్కొని తిరగడం కాదు. లేకపోతే దీనిపైన ఒక పెన్ను కూడా నేను రాయనండి చాలా భద్రంగా ఉంటుందండి అంతం కోసం కాదు. ఇది ఈ 66 పుస్తకాలను, ఈ బైబిల్ను మీరు ఏం చేయాలి? నమ్మ ఎలా నమ్మాలి? నాకు తెలిసిన విషయాలు నమ్ముతాను, నాకు చెప్పిన విషయాలు నమ్ముతాను, నాకు అర్థమైన విషయాలు నమ్ముతాను, లేదా నాకు అనుకూలమైన విషయం. అలా కాదు, 66 పుస్తకాల్లో ఏముందో వితౌట్ ఎనీ డౌట్, ఎటువంటి సందేహం లేకుండా 66 పుస్తకాలలో ఏముందో వాటిని ఖచ్చితంగా మీరు నమ్మాలి. నమ్ముతారా మీరు? ఎవరు నమ్ముతున్నారా మీరు? 66 పుస్తకాలలో ఏముందో మీరు నమ్ముతున్నారా? 66 పుస్తకాలు ఏముంది చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథం, దేవుడు మాట్లాడుతూ రాసినటువంటి యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినాను, వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను, వారు నీకు ఉత్తరం ఇయ్యరు. గనుక నీవు వారికి ఇలా చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. ఇరిమే చెప్తున్నాడు, ఇరిమేలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ మాటలు విననప్పుడు, బైబిల్ విననప్పుడు, బైబిల్ నమ్మనప్పుడు వారిలో ఏం తొలగిపోద్ది? నమ్మకం తొలగిపోద్ది, విశ్వాసం తొలగిపోద్ది. ఇప్పుడు జాగ్రత్త ఆలోచించండి, ఆ యవనస్తుడు ఏమన్నాడు? బాల్యము నుంచే ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నాను. ఎలా పాటిస్తున్నాడు? నమ్మకం లేకుండా పాటిస్తున్నాడు. చెప్పాను కదా, నమ్మకం లేకుండా మనం అన్నీ చేసేవచ్చు, నమ్మకం లేకుండా పాటిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నీకు విశ్వాసం రావాలంటే, నీలో నమ్మకం రావాలి అని అంటే, ఆస్తులు సైతం దేవుని కొరకు ఇచ్చే నమ్మకం రావాలంటే, భూములు సైతం దేవుని కొరకు ఇచ్చే నమ్మకం రావాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం రావాలంటే నీవు మొదట బైబిల్ని నమ్మాలి, మొదట లేఖనాలను నమ్మాలి. నువ్వు దీన్ని నమ్మకుండా, ఇందులో ఉన్నవి నమ్మకుండా నువ్వు ఏం చేసినా అనవసరం. ఇప్పుడు ఇందులో ఉన్నవి నేను నమ్మానండి అంటే రుజువు చెప్తారు. జాగ్రత్త చూడండి, ఒక ప్రసంగం ఎవరైనా చెప్పిన తర్వాత వెళ్తా వెళ్తే వెళ్ళిపోకూడదు, చర్చ అయిపోయిందో తెలియకూడదు, ఆ ప్రసంగానికి ప్రతిస్పందించాలి. అమ్మ నీ అందరూ గొడవ పడి ఉన్నావా, నువ్వు వెళ్ళి సమాధానం పడంటే వెళ్ళిపోయి చికెన్ వండుకొని తలపోయాలి, చికెన్ వండుకొని తినేసి పడుకోవటం కాదు, వెళ్ళి నువ్వు ఏం చేయాలి? అలా సమాధానం పడతావా? పడవు. అమ్మ రేపు ఉదయం ప్రార్థన రండమ్మా అంటే వస్తామా? రా. అంటే చెప్పిన వాక్యంలో అనుసారంగా చెప్పిన ఏది నువ్వు చెయ్యవు, చేయవని నువ్వు అంటే ఏమని? నేను బైబిల్ నమ్ముతానండి, నేను వాక్యం నమ్ముతానండి, మోషే రాసిన లేఖనాలను ఏం చేయాలన్న వారు నమ్మాలి. విశ్వాసం రావాలంటే మోషే రాసిన లేఖనాలను నమ్మాలి. చూడండి మాట, యోహాను సువార్త కల్లో అతడు నన్ను గురించి రాసను కనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మకపోతే నా మాటలను నమ్ముతారు మీరు? ఇది యేసుప్రభు మాట్లాడుతున్న మాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? లేఖనాలను ఖచ్చితంగా నమ్మాలి మొదటి. రెండవది ఏం నమ్మాలి? మనం మోషేను నమ్మాలి. ఏమన్నాడు ఆయన? మీరు మోషేను నమ్మినట్టయినా. అంటే రెండవది మీరు ఎవరిని నమ్మాలి? మోషేను. ఇస్రాయేలీలు మోషేను నమ్మారా లేదా? ఏమంటే ఈ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, మోషే ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళి నాకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? నిర్గమ కాండంలో మోషే మాట విన్నారా లేదా? విన్నారు. మోషే మాట విని సరే నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు, ఫరో ఒకవేళ పంపిస్తే మనందరం కట్టకట్టుకుని వెళ్ళిపోదాం, నమ్మారు వాళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను,
మోషేని మీరు ఎప్పుడైనా నమ్మారా? మోషే గారిని ఎప్పుడైనా నమ్మారా అన్నాడు. మోషే గారిని నమ్ముతారు అసలు? ఇంతకు తెలుసా మోషే ఎవరు మీకు? మోషే గారు ఎవరో తెలుసా మీకు? అండి నమ్ముతారా ఆయన్ని? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, ఇశ్రాయేలులకు మోషే ఒక నాయకుడు. ఆ నాయకుడు ఏంటంటే ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ పట్టణంలో నుండి వారిని నడిపించుకొని తీసుకెళ్ళాలి. ఆ రోజు ఇజ్రాయేలులకు మోషే ఉన్నాడు నాయకుడుగా. ఈరోజు మీ సంఘానికి నాయకుడు ఎవరు తెలుసా మీకు? మీ చర్చ్ పాస్టర్ ఎవరు తెలుసా మీకు? మరి అంత బిక్క పట్టుకొని చూస్తారండి. మీ చర్చ్ పాస్టర్ ఎవరు తెలుసా మీకు? ఎవరు పేర్లేదు ఆయనకి. మీ మోషే ఎవరు అంటే ఈ సంఘానికి జక్సన్ పాల్. మీరు ఎవరిని నమ్మాలో తెలుసా? తమ్ముణ్ణి ఎలా నమ్మాలో తెలుసా? బలంగా నమ్మాలి. నేను వాక్యం చెప్పి వెళ్ళిపోతే తమ్ముడు అశోక్ వాక్యం చెప్పాడు కదా, దాన్ని నమ్మొచ్చా లేదా అని ఏం చేయాలి మీరు అడగండి. లేదా పలానా చోట మా ఇంటికి వచ్చి ఎవరో ఏదో చెప్తున్నారు, లేదా పలానా చర్చిలో ఏదో చెప్తున్నారు, అది బైబిల్లోనే ఉందంటావా, నమ్మొచ్చా అని ఎవరిని నమ్మాలి? రెండోది మోసేని నమ్మాలి. మీ మోసే ఎవరు అంటే మీ సేవకుడు. ఈ మోస ఏం చేస్తాడంటే, ఈ సేవకుడు ఏం చేస్తాడంటే, ఈ ఐగుప్తులో నుంచి పరలోకమైనటువంటి ఇజ్రాయేల్ దేశానికి ఆ కనాను పాలు తీరలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ మోస ఎన్ని బాధలు ఎదుర్కొన్నాడో ఈ సేవకుడు కూడా అన్ని బాధలు మీ ద్వారా ఎదుర్కోవాలి. మీరు ఎలాంటి వాళ్ళు మీకు అర్థం అవ్వాలంటే నిర్గమకాండం చదవండి. మీరు ఎలాంటి వాళ్ళు మీ పాస్టర్ ఎన్ని బాధలు పడతాడో నిర్గమకాండం సంఖ్యాకాండం మీరు చదవండి. మీరు పాస్టర్ని ఎన్ని రకాలుగా హింసించాలో మీకు తెలుస్తుంది. మీకు అవకాశం మీరు చదివి ఆ రకంగా తమ్ముడిని ఏడిపించుకోవచ్చు. అలా ఏడిపించరాదు. మొదటి మీ లేఖనాలను మీరు నమ్మాలి. రెండవ దేన్ని నమ్మాలి? మీ సేవకుడిని మీరు నమ్మాలి. ఈ రెండు విషయాల్లో ఈరోజు క్రైస్తవులు ఫెయిల్ అవుతున్నారు. బైబిల్ నమ్మరు. మొట్టమొదటి ఎక్కడ నమ్మరు? బైబిల్ నమ్మరు, సేవకుడిని నమ్ముతారు. బైబిల్ నమ్మకుండా సేవకుడిని నమ్మినా, జాగ్రత్త వినాలి, బైబిల్ నమ్మకుండా సేవకుడిని నమ్మినా అది పొరపాటే. సేవకుడిని నమ్మి బైబిల్ నమ్మకపోయినా అది మరలా పొరపాటు. ఈ రెండు మనకి ఆధారం. వాక్యం మనకు ఆధారం, సేవకుడు మనకు ఆధారం. ఇప్పుడు రేపు పొద్దున మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు పరలోకం వెళ్ళకుండా ఉంటే మీరు ఎవరిని ప్రశ్నించవచ్చు తెలుసా? ఒకటి వాక్యాన్ని ప్రశ్నించవచ్చు, రెండు మీ సేవకుడిని. ఏమైనా నేను ఎందుకు రాలేదు పరలోకం? నేను కానికేయలేదా? నేను పరిచర్యకు సహకరించలేదా? నేను ఓడవలేదా? ఇంత చేస్తే నాకు ఎందుకు పరలోకం రాలేదని మీరు జడ్జిన పాలని ఆ రోజు మీరు నిలదీయచ్చు. అందుకే మీరు భూమి మీద ఉన్నంతకాలము మీరు వేటి మీద నమ్మకాలు పెట్టుకోకండి. వాక్యం పైన నమ్మకం పెట్టుకోండి, సేవకుడి పైన నమ్మకం పెట్టుకోండి. ఇశ్రాయేలు మోషే ఎలా ఉన్నాడో ఈ సంఘానికి జడ్సన్ పాలలా ఉన్నప్పుడు ఆ తమ్ముడి పైన మీకు ఎలాంటి విశ్వాసం ఉండాలంటే అచంచల విశ్వాసం, పటిష్టమైన విశ్వాసం. వాక్యంలో చదివి ఏం చెప్తున్నాడో చూడాలి. వాక్యంలో చదివి అతను ఏం చెప్పినా మనం నమ్మాలి. ఏం చెప్పినా అది ఈ తమ్ముడనే కాదు, ఏ సేవకుడైనా తాను సంఘానికి చెప్పినప్పుడు ఏం చేయాలి? ఈరోజు సంఘాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక్క మాట కూడా విశ్వాసం ఏమి అనకూడదు అంటే బాధపడిపోతున్నారు, అంటే చర్చిని మార్చేస్తున్నారు, అంటే వేరే చర్చిలు లేవా అని అంటున్నారు, అంటే ఈ చర్చైనా అని అంటున్నారు, అంటే సేవకుడికి ఈరోజు ఏం లేదు, స్వాతంత్రం లేదు సంఘంలో. ఏదో వచ్చామా, ప్రార్థన చేసామా, వాక్యం చెప్పామా, వెళ్ళిపోయామా అనే ఉంది తప్ప, ఇదిగో మనమందరం పరలోక ప్రయాణంలో ఉన్నాము. ఇదిగో ఇక్కడ ఒకరిని హెచ్చరించవచ్చు, గద్దించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు, సరిదిద్దవచ్చు, క్రమపరచవచ్చు. ఇలా క్రమం చేస్తేనే పరలోకానికి వెళ్తామన్న ఆలోచన ఎవరు కూడా లేదు. వాక్యం మీరు నమ్మకుండా సేవకుని మీరు నమ్మకపోతే మీరు ఎవరిని నమ్మలేరు? ఒకసారి చూడండి, ఇదే యోహాను వార్త అక్కడే ఉన్న మాట. అతడు నన్ను గురించి రాసను కనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతన్ని లేఖనములను నమ్మనిడలా నా మాటలు ఏలాగు మీరు నమ్మరు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిపైన నమ్మకం మీకు రావాలంటే, విశ్వాసం మీకు రావాలంటే
మొదట మీరు లేఖనాలను నమ్మాలి, రెండోది మీ సాకు నమ్మాలి, ఆ తర్వాత మీరు ఏసేను నమ్మగలరు. ఈ రెండు మీరు నమ్మకుండా నా ఏసే పైన విశ్వాసం ఉందంటే గాలి మాటలాగే, అది గాలి మాటే, కళ్ళ ముందు కనబడే వాక్యం నువ్వు పట్టించుకోవట్లేదు, కళ్ళ ముందు కనబడే సాకుని నువ్వు పట్టించుకోవట్లేదు, కానీ నాకు ఎవరిపైన విశ్వాసం ఉందని పాట పాడుతావు? ఏసే పైన. కాబట్టి అది తప్పదు, ఖచ్చితంగా నీకు విశ్వాసం రావాలంటే ఇది లేఖనాలను దేవుడించండి, నమ్మండి. విశ్వాసం రావాలంటే మీ కళ్ళు ఎదురు సాగుకుండా పెట్టడం వారు నమ్మండి. ఈ రెండు మిమ్మల్ని ఏం చేస్తాయంటే ఏసే పైన విశ్వాసం ఉంచేలాగా అని చేస్తాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, యవనస్తుడైన అధికారి దగ్గర ప్రాబ్లం ఏంటి? బైబిల్ ఉంది, బైబిల్ పాటిస్తున్నాడు, సరి అయిన బోధకుడు లేడు. అందుకే ఇతని దగ్గరకు వచ్చే బోధ కూడా అన్నాడు, నాకు చాలామంది ధర్మశాస్త్రం చెప్పేవారు ఉన్నారు, నేను పాటిస్తాను కానీ ఎవరు కూడా నన్ను సరిగా నడిపించటం లేదు. ఆయన అడిగితే సరే నేను చెప్తానంటే విన్నాడా? విన్లేదు. కారణం ఏంటంటే పాటించాడు కానీ వాక్యాన్ని నమ్మలేదు, తన సేవకుడిని నమ్మలేదు, ఏసేపై నమ్మకాన్ని కూడా అతను పెట్టలేకపోయాడు. ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలి, నిత్య జీవితంలో వారసత్వాన్ని సంపాదించుకోండి. ఏం లేదు, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. విశ్వాసము ఉంటే నువ్వేం చేస్తావు? నీ గత నమ్మకాలన్నిటినీ పక్కన పెడతావు. విశ్వాసం ఉంటే నీ ఆస్తిని దేవుని ఖర్చు చేయడానికి వెతకడి వేయవు. విశ్వాసం ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, తృణీకరించినా, వెలివేసినా, నవ్వుకున్నా, ఎన్ని చేసినా వెనుకడుగు మాత్రం వేయవు. బ్యాక్ స్లైడర్స్ అని అంటారు ఇంగ్లీష్, అంటే వెనుకకు జారేవారు. ఈరోజు వెనుకకు జారేవారు క్రైస్తవేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వారు ఆశించిన అవి ఏవో ఏవేవో ఆశిస్తున్నారు, ఏసే దగ్గరకు వచ్చి అవి దొరకపోయేసరికి వెనక్కి. ఏసే దగ్గర ఆశించవలసినటువంటిది ఏమిటో తెలుసు? పరలోకం. ఏసే అధిష్టానన్నాడు, అధికారం ఇస్తాను, పెళ్లి చేస్తాను, పిల్లలు ఇస్తాను, పిల్లలు మురుమనం అధికారులు. నేను మొదట విశ్వాసం ఎందుకు ఉంచాలి? స్వస్థతల కోసం అయితే విశ్వాసం ఉంచుతారు, కానీ పరలోకం కోసం అయితే విశ్వాసము. ఒక సేవకుడు చెప్తున్నాడు, స్వస్థత పొందడానికంటే ఒక కుటుంబం దాదాపు స్వస్థత సేవ చేసే బోధకులకు 13 లక్షలు ఇచ్చారంట. ఎంత ఇచ్చారు? 13 లక్షలు. దేనికోసం? స్వస్థత కోసం. స్వస్థత కోసం 13 లక్షలు ఇస్తారు, కానీ పరలోకం కోసం 10 రూపాయలు కూడా ఇవ్వరు మనం. అది మన గొప్పతనం. కానీ ఏం కావాలి? ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు. ప్రభువా వీరిని పరలోకం, ఆయన పాపం ఖాళీ ఉన్న పరిమాణాలందరినీ పరలోకంలో తీసుకోండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి ఎలాగైతే పరలోకాన్ని కోల్పోయాడో అలా మనం కోల్పోకూడదు. ఈ వ్యక్తి వారసత్వాన్ని ఎలాగైతే కోల్పోయాడో అలా మనం కోల్పోకుండా వారసత్వాన్ని మనం పొందుకోవాలంటే మనకి ఏముండాలి? విశ్వాసం. వాక్యాన్ని నమ్మండి, ఏ సేవకుడు నమ్మండి, ఏసే నమ్మండి, మనం అక్కడ కూడా పరలోకంలో ఉండాలి. అట్టి కృప దేవుడు దయచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తల